హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సావిత్రమ్మగారు అబ్బాయి సీరియల్లో ఏం జరిగిందంటే, అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సావిత్రమ్మగారు అబ్బాయి సీరియల్లో నాగేశ్వరరావు బాలరాజు గురించి ఇలా బ్యాడ్గా చెప్తూ ఉంటాడు. నందినితో ఇలా ఆ సుహాసిని వెతుకుతాడంట. మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నాడు, ఎవరు నమ్ముతారు? వాళ్ళు చచ్చినట్టు నా కాళ్ళ మీద పడాల్సిందే, ఆ సుహాసిని లేదు, ఏం లేదు, వాళ్ళు ఇంకో కొత్త నాటకం ఆడుతున్నారు అని చెప్తాడు నందినికి. నందిని ఏం పలకపోవడంతో, ఏం బేబీ ఏం మాట్లాడవు అంటే, కరెక్టే డాడీ, మీరు చెప్పిందే కరెక్టే కదా, ఇంకా తప్పు చేసి కూడా చేయలేదని ఎలా నిరూపిస్తారు, మీరు చెప్పింది కరెక్టేలే అని అంటుంది నందిని. నెక్స్ట్ సీన్లో సావిత్రి ఏంటో వెతుకుతూ ఉంటుంది. అప్పుడు రామారావు, ఏంటి సావిత్రి వెతుకుతున్నారు అంటే, నిన్న కోడల కోసం పట్టు చీర కొన్నాను, అది ఎక్కడ పెట్టానో కనపడడం లేదు. మన ఊర్లో అయితే అన్నీ ఒక అరలో పెట్టుకునే వాళ్ళం, ఇక్కడ రూమ్కు ఒక బీరువా ఉంది, ఎక్కడుందో అర్థం కాలేదు అని అంటుంది. అప్పుడు ఈ చీరనే నువ్వు వెతకలేకున్నావే, ఇంకా నువ్వు వ్యాపారం ఎలా చేస్తావు అని అంటే, ఆ నాగేశ్వరరావు మీద పంతంతో ఏమైనా చేస్తాను నేను అని అంటుంది సావిత్రి. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే జమున అక్కడికి వస్తుంది. నిన్న జరిగిన సన్నివేశాన్ని గురించి అడగాలని అక్కడికి వస్తుంది. దురద గుంటాకు ఇచ్చి మంచి పని చేశావు, ఆ తాలిబొట్టు కంటపడగానే వాళ్ళ ముగ్గురి ముఖంలో నెత్తరు చుక్కలేదు అని మాట్లాడుతూ ఉంటుంది జమున. అప్పుడు జమున అలాగానే, సావిత్రి వాళ్ళ తప్పేముంది జమున, మీ ఆయన ఇచ్చిన చనువు వల్లే వాళ్ళు అంత దాకా వచ్చారు అని అంటుంది సావిత్రి రామారావు. అప్పుడు జమున, కూతురు మీద వాళ్ళ డాడీకి ప్రేమ లేకపోయినా కోడలిగా మీరు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అని అంటుంది జమున. నెక్స్ట్ సీన్లో నందిని వాళ్ళ డాడీ టిఫిన్ చేయడానికి హోటల్కు వస్తారు. అప్పుడే అక్కడికి బాలరాజు కూడా వస్తాడు. బాలరాజు చూసి మండిపడతాడు నాగేశ్వరరావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే, ఊరంతా నీ ఇల్లు కాదు కదా, వెళ్ళిపోవడానికి బయట కనిపించినా వెళ్ళిపో అంటావు, ఇంట్లో కనిపించినా వెళ్ళిపో అంటావు, చివరికి ఇక్కడికి కనిపించినా కూడా నువ్వు వెళ్ళిపో అంటున్నావు, ఇది నీ ఇల్లు కాదు కదా, చాలా రోజుల తర్వాత నందిని కనిపించింది, నాలుగు కబుర్లు చెప్పి వెళ్ళిపోతాను అని అంటాడు నాగేశ్వరరావు బాలరాజు. బాలరాజు అలా మాట్లాడుతుంటే నాగేశ్వరరావుకి ఎక్కలేని కోపం వస్తుంది. బాలరాజు నందినితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు, మీరు నాతో తిరగాల్సింది పోయి మీ నాన్నగారితో తిరుగుతున్నారేంటండి, మీరు కొప్పంలో కూడా చాలా అందంగా ఉన్నారండి అని అంటాడు బాలరాజు నందినిని. ఆ మాటలన్నీ వింటున్న నాగేశ్వరరావుకి బీపీ పెరిగిపోతూ ఉంటుంది. బాలరాజు అలా మాట్లాడుతూ ఉంటాడు, నందిని గారు మీరు కోపంలో చాలా ముద్దొస్తున్నారని నందినికి ఒక ముద్దు పెట్టుకుంటాడు బాలరాజు. అది చూసిన నాగేశ్వరరావు షాక్ అయిపోయి ఆశ్చర్యంగా ఫీల్ అయిపోతాడు. బాలరాజు అలా ముద్దు పెట్టగానే నందినికి ఎక్కువ లాగిపోతాయి. చూసారా నందిని గారు, మీ ఎక్కువ లాగిపోయాయి, ఇలాగే మీరు చేస్తున్నవన్నీ ఆగిపోతాయి, ఆ సుహాసిని ఎక్కడున్నా తీసుకొస్తాను, అప్పుడు మీరు ఇలా హోటల్కు రావాల్సిన అవసరం ఉండదు కదా అని వెకిరిస్తాడు బాలరాజు. నువ్వే దగ్గరుండి మమ్మల్ని లంచ్కి పంపిస్తావు, అప్పుడు నువ్వు పంపకపోయినా మేము వస్తామనుకో, షికారులకి సుహాసిని ఖచ్చితంగా వస్తుంది, నిజం తెలుస్తుంది అని ఛాలెంజ్ చేస్తాడు బాలరాజు నాగేశ్వరరావుకి. నెక్స్ట్ సీన్లో వెంకట్రావు గౌతమ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. థ్యాంక్స్ రా గౌతమ్, ఇన్నాళ్ళకి నా కొడుకు అనిపించుకున్నావు అని అంటాడు వెంకట్రావు. అదేంటి, ఇంతకుముందు నేను నీ కొడుకును కాదా అనగా, అది కాదురా, ఇప్పుడు నా పగని నాగేశ్వరరావు పగలా చేశావు కదా, అందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాగేశ్వరరావు నాకంటే పైకి వెళ్ళిపోయాడు, కానీ వాడి ఆస్తిని నా ఆస్తి చేసే ఒక్కటే ఒక అస్త్రం ఆ నందిని ఒక్కటే అని అంటాడు వెంకట్రావు. ఆ రోజు నీ పెళ్లి చెడిపోయినందుకు నేను చాలా ఫీల్ అయ్యాను, మంచి ఛాన్స్ మిస్ అయిందని రోజు బాధపడ్డాను, తర్వాత నాగేశ్వరరావు వచ్చి నా పాపాయిని ఇస్తానటంతో నాకు చాలా సంతోషం అనిపించింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ పిఏ అక్కడికి వస్తాడు జ్యూస్ తీసుకొని. ఆ జ్యూస్ చూసి, ఈ జ్యూస్లో షుగర్ ఎక్కువ వేసావా, ఎందుకు అంత ఉప్పగా ఉంది అనగా, షుగర్ వేస్తే ఉప్పగా ఎందుకు ఉంటుంది సార్ అని ఒక ఆశ్చర్యార్థక ఫేస్ పెడతాడు ఆ పిఏ. వాళ్ళ పిఏతో గౌతమ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు, నీకు 1 సంవత్సరం జైలు శిక్ష కావాలా, 10 సంవత్సరాలు జైలు శిక్ష కావాలా, ఎందుకంటే నాతో నువ్వు భరించలేకపోతున్నావు కదా అంటాడు. నేను మాటలైతే చెప్పగలను కానీ మర్డర్లు చేయలేను సార్ అంటాడు వాళ్ళ పిఏ. అదేంటి, మరి బాలరాజు సుహాసిని కోసం వెతికితే ఆ సుహాసిని దొరికిందనుకో అంటాడు. అప్పుడు ఆ పిఏ, దొరికితే మీరు జైలుకి నేను మా ఇంటికి, అంటే వాడు దొరికితే ఫస్ట్ నీ చావు అని భయపడతాడు గౌతమ్. ప్రస్తుతం నేను సుహాసిని కనపడుతుందేమో అన్న తిక్కలో ఉన్నాను,
అందుకే ఆ టెన్షన్లో ఇలా మాట్లాడుతున్నాను. నేను ఏమి చేయకముందే నువ్వు ఆ బాలరాజుని అడ్రస్ లేకుండా చేయాలి అని వార్నింగ్ ఇస్తాడు గోస్వామికి గౌతమ్. అప్పుడు అది చూస్తాయి, అరే ఇప్పుడు తీయగా ఉంది అని సెటైర్స్ వేస్తాడు. తర్వాత నెక్స్ట్ సీన్లో నాగేశ్వరరావు వాళ్ళ ఇంట్లో అందరూ సమావేశం అవుతారు. హోటల్లో జరిగిన విషయాలన్నీ తలుచుకొని నాగేశ్వరరావు ఇంకా నందిని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ రివ్యూ.